అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ జీఏఎం రాయదుర్గం పట్టణంలోని తొమ్మిదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగవ రోజు నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో మంత్రి కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు తొలుత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను ఆయన సందర్శించారు డ్వాక్రా మహిళ ఉత్పత్తులను పరిశీలించి వారికి మార్కెట్ ద్వారా విక్రయాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో చిన్నారులో ఒక అన్నప్రాసన గర్భిణీ స్త్రీలకు హాజరై మహిళలకు శ్రీమంతాలు చేసి ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము రాత్రిం పగలు కష్టపడుతున్నామన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు నియోజకవర్గంలో పదివేల ఇళ్లను మంజూరు చేశామని నాలుగేళ్ల కాలంలో ఒక వెయ్యి రెండు స్వయం సహాయక సంఘాలకు మూడు వేల ఎనభై కోట్లతో పట్టణ దారిద్ర్య నిర్మూలన పథకం చేపట్టామన్నారు ఈ సందర్భంగా పన్నెండు మందికి గృహ నిర్మాణ మంజూరు పత్రాలను ఆయన అందచేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జ్యోతి ఆర్ రామకృష్ణారెడ్డి హౌసింగ్ పిడి సెల్వరాజ్ కమిషనర్ మోతికృష్ణ వైస్ చైర్మన్ వెంకటేష్ కౌన్సిలర్ పురుషోత్తం భారతి సంపత్ కుమారి నాయకులు చంద్రహాస్ షబ్బీర్ వివిధ శాఖల అధికారులు మహిళలు ప్రజలు పాల్గొన్నారు